ఫోటోలు ఫోటోలు రాదంగా ముఖ్యమంత్రి మీడియా పరంగా మేము అడుగుతున్నాము, ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు, మరి ఎవరు పెట్టారు, ఎవరు పెట్టారు, షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా, మీరు అధికారిగా ఎలా చేస్తారు పొలిటికల్, ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా, అది పోస్ట్ ఎలా చేస్తారు, ఇది షేర్ చేశారా పెట్టారు, ఇది పోస్ట్ ఇది పోస్ట్ పెట్టింది కదా, ఇది మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం అండి, లోక్ అయిపోతాం మీరంతా ఎంప్లాయీ, నేను పెట్టుండకూడదు ఈ పోస్టులు పెట్టాను అని గౌరవంగా ఒప్పుకోవాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవార్థం నేను పాలాభిషేకం చేస్తున్నా, వారి పాలనకి నేను సహకరిస్తాను ఒక బాధ్యతగా డిప్యూటీ ఇంజనీర్ గా చెప్పాలి, ఎందుకంటే గతంలో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ వద్ద ఆన్లైన్ తిట్టకర్ల మీరేమి ఎందుకంటే మీకు ఎందుకు చేయమన్నది పాలాభిషేక్ గారు గౌరవంగా మా నాయకుడు మా నాయకుడు నాకు ఇచ్చిన విలువ అది, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు నేను ఈ రోజు నుంచి వారికి వారికి వారి యొక్క వీళ్ళు ప్రభుత్వంలో పనిచేస్తాం అని ఒక్క మాట చెప్పండి, మా సంతృప్తి కోసం ఒక్క మాట చెప్పండి, మేము వెళ్ళిపోతాం ఒక్క మాట ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంది, మీరు జన సైనికులు వచ్చి ముఖ్యమంత్రి ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పింది చెప్పింది మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ గారు డి గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు సార్, చెప్పులు తీసేయండి చెప్పులు తీయండి, మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చాలు చెప్పులు తీసేయండి, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పోయింది పోయింది ఎందుకు చేశారు అంటే ఉద్దేశం చెప్పండి, దాని ప్రకారం ఇంటి దగ్గర ఛత్రపడాలి పాలాభిషేకం చేశాము ముఖ్యమంత్రి గారి మీద మీరు గౌరవంగా చెప్పండి సార్, మీరు భయపడద్దు చెప్పండి సార్, మాట్లాడి
తప్పకోండి ప్లీజ్ తప్పకోండి, చాలా ఓర్పుగా ఉంటుంది.